అది పూర్తిగా పక్కన పెట్టేసి తాత్కాలిక అవసరాలు తీరిస్తే ఏమవుతుంది? ఎల్లకాలం బెదరకం కొనసాగుతుంది. అంచేత సంక్షేమం వద్దని ఎవరు అన్నారు? సంపన్న దేశాల్లో కూడా, అమెరికా లాంటి దేశాల్లో కూడా సంక్షేమం ఉంది. అక్కడ ఈ కోవిడ్ వచ్చినప్పుడు మరి ప్రజల చేతిలో డబ్బులు పెట్టే డైరెక్ట్గా మన రాష్ట్రపతి, ఇప్పుడు వచ్చిన రాష్ట్రపతి బైడెన్ గారు కాంగ్రెస్ని ఒప్పించి మరి చాలా ప్రజల్లో ఆకర్షించింది, సంతోషించారు. అట్లాగే ఈ మధ్య రుణాలు మాఫీ చేశారు కొంతమందికి, విద్యార్థులకి, సంతోషించారు. కాబట్టి సంక్షేమానికి సంతోషపడిన సమాజం ఉండదు, కోరుకునే వాళ్ళు ఉండరు. కానీ సమతూకాన్ని పాటించాలి. అదే పరిపాలనని వనరులన్నీ దానికే పంపించి ఈ రోడ్డు లేకుండా, మౌలిక సదుపాయాలు లేకుండా, మంచి ప్రమాణాల విద్య, పనికొచ్చే విద్య అందకుండా, పరీక్షలు మార్కులు విద్య కాదు, మంచి ఆరోగ్యం అందకుండా, కుటుంబాలు వల్లకారు కాకుండా, ఆర్థిక వ్యవస్థ పెరగకుండా, పెట్టుబడులు రాకుండా, ఉపాధి కలగకుండా, ఆదాయాలు పెరగకుండా బీదరికం కొనసాగుతుంది. అంటే 30 ఏళ్ళు గడిచిన తర్వాత కూడా మళ్ళీ బీదలు బీదలుగానే ఉంటారు, బీదల పిల్లలు బీదలుగా మిగిలిపోతారు. ఒక్కసారి బీద కుటుంబాలు అర్థం చేసుకోవాలి, ఇవాళ అంత సంక్షేమం మీ హక్కు, అది మీ పన్ను డబ్బులోంచి ఇవ్వడం. ఎవరు వాళ్ళ బాబుగారి ముళ్ళలోంచి ఇవ్వట్లేదు, ఎవరు వాళ్ళ కుటుంబాలను త్యాగం చేసి ఇవ్వట్లేదు, వాళ్ళ వాళ్ళ ఆస్తులు అమ్మేవ్వట్లేదు. మీకు మీ డబ్బే లేకపోతే మీ పిల్లల భవిష్యత్తుని పణంగా పెట్టి అప్పు తీసుకొచ్చిన డబ్బు మళ్ళీ చేస్తాల్సింది మీరు, మీ పిల్లలే, ఇంకెవరే వాళ్ళు కాదు. కానీ 25 ఏళ్ళు ఇట్లా నచ్చినా కూడా మనం బీదరికం నుంచి బయటపడుతున్నామా, లేదా ఎల్లకాలం వాళ్ళు ఇస్తేనే బతుకుతున్నామా, లేదా బయటపడుతున్నామా, ఈ ఆలోచన చేసుకోవాలి. కాబట్టి సమతూకం కావాలి. ఆ సమతూకం నా దృష్టిలో ఎక్కడ అని చెప్పంటే, కనీసం అప్పు చేసి పప్పు కూడా తినకూడదు. అప్పు చేసి ఈ బీదల పిల్లల మీద భారం పెట్టి వాళ్ళు తాత్కాలికంగా డబ్బులు ఇచ్చారనుకోండి, బీదరికం బయట నుంచి బయటపడకుండా దానికోసం ఏర్పాట్లు చేయలేదనుకోండి, బీదరికం నుంచి బయటపడే ఏర్పాట్లు చేయలేదనుకోండి, చివరికి నడ్డి విరిగేది ఈ బీదల పిల్లలకే, వచ్చే తరానికే. కాబట్టి కనీసం అప్పులు చేసి మీరు తాత్కాలికమైన ఖర్చు పెట్టబోకండి, రోజువారీ ఖర్చు పెట్టబోకండి. అప్పు చేసిన డబ్బు పెట్టుబడులకే వెళ్ళాలి, రేపు ఆర్థిక వ్యవస్థ పెరగడానికి, ఈ పిల్లలకు ఉపాధి కలగడానికి వెళ్ళాలి. ఆ రూలన్న పెట్టుకుంటే అప్పుడు సమతూకం వస్తుంది. మనకు అది కూడా దాటిపోయింది. చాలా రాష్ట్రాల్లో వీళ్ళ సొంత వనరుల కంటే 100 రూపాయలు సొంత వనరులు అంటే 125 రూపాయలు ఇవాళ జీతాలు, పెన్షన్లు, ఇంకా ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమం పక్కన పెట్టండి, జీతాలు పెన్షన్లే, జీతాలు పెన్షన్లు వడ్డీలు ఈ మూడు కలిసి 125% 100 రూపాయలు అంటే 125 రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఈ మూటికే. అది కూడా గుర్తుంచుకుండా కొన్ని రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు కొంచెం బాధ్యత వ్యవహరిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు పంజాబ్ కానీ లేకపోతే రాజస్థాన్ కానీ, తర్వాత ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ కొత్తగా ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం కానీ, లేకపోతే ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ కానీ, అదేదో గొప్ప అన్నట్టుగా మన పిల్లల భవిష్యత్తుని నాశనం చేసి, నాశనం చేసి పాత పెన్షన్ విధానాన్ని చెడుతున్నారు ఇవాళ డబ్బులు ఏర్పాటు చేయకుండా. మీరు రేపు పొద్దున పెన్షన్లు ఇవ్వాలంటే దాని డబ్బులు కూడా మిమ్మల్ని పెట్టండి అకౌంట్లో, రేపు పొద్దున పిల్లల మీద భారం వేయబోకండి. ఇవాళ పనిచేస్తున్న వాళ్ళు పెన్షన్కి పిల్లల మీద భారం వేస్తే ఎట్లాగా? కనీసం అది, ఎందుకంటే దాని గురించి ఆలోచించలేరు. ఆ నష్టం కలిగింది 25 ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళ తర్వాత అప్పుడు నాశనం అయిపోతారు. నాశనం అయితే ఏం కావాలా? ఇవాళ అర్థం కాదు కదా. ఇది చాలా ప్రమాదకరం. కాబట్టి ఖచ్చితంగా రేపు పొద్దున 20 ఏళ్ళ తర్వాత విధిగా పెట్టాల్సిన ఖర్చు ఉంటే ఈవేళ దానికి బడ్జెట్లో ఏర్పాటు చేయండి, ఒక రూల్ పెట్టుకోవాలి. రెండవది, అప్పు చేసిన డబ్బు తీసుకొచ్చి మీరు తాత్కాలికమైన ఖర్చు పెట్టకూడదు. ఈ రెండు నియమాలు పెట్టుకుంటే సమతూకాన్ని సాధించగలం. కాబట్టి సంక్షేమం అవసరం, కానీ అదుపు తప్పిన సంక్షేమం, ప్రజల జీవితాలను మార్చని సంక్షేమం, ఆదాయాలు పెంచని సంక్షేమం, తాత్కాలిక ఊరట మాత్రం ఇచ్చే సంక్షేమం దీర్ఘకాలం పనికిరాదు. మరి మూడోది, ఖచ్చితంగా ప్రగతిని మనం పెంచి ఉపాధి కల్పన చేసి సంపాదన పెరిగే అవకాశం కల్పించాలి. సమతూకం కావాలి. అసలు వద్దన్నా కూడా ధర్మం కాదు. కష్టంలోనే వాళ్ళు ఆదుకునే ఏర్పాట్లు కావాలి. అది వద్దని ఎవరు అనరు. ప్రధానమంత్రి గారు చేస్తున్నాడు, ఉచితంగా భయం అంటున్నారు, దాని తప్పులేదు, సంతోషంగా ఇద్దాం. కానీ ఒక పరిమితి పెడదాం. ఒక పరిమితి పెట్టి అప్పులు చేసిన డబ్బు వృధా కాకుండా, తర్వాత విద్యా ఆరోగ్యాన్ని బాగు చేసి, ఆర్థిక ప్రగతిని వేగంగా పెంచి, ఉపాధి కల్పన చేసి బీదరికం నుంచి బయటపడే ఏర్పాట్లు చేద్దాం. కొన్ని రాష్ట్రాల్లో ఆ సమతూకం పూర్తిగా దెబ్బతిన్నది. అక్కడ మనం చాలా గట్టిగా ఆలోచన చేసి దేశానికి ఒక పునాది నిర్మించకపోతే దేశ భవిష్యత్తు అంధకారంలో పడుతుంది. ఇటీవల కాలంలో నేను ఒక గత 3-4 నెలలుగా అవిశ్రాంతంగా రాత్రింబవళ్ళు పనిచేస్తున్నాను దీనికోసం అని చెప్పాను. ఖచ్చితంగా దేశంలో ఒక ఏకాభిప్రాయాన్ని సాధించి ఓ మంచి మార్గాన్ని, అటు సంక్షేమము, ఇటు అభివృద్ధి, రెంటిని సమపాలు ఉండేట్టుగా చేసే ఏర్పాటు జరుగుతుందని మన నమ్మకం నాకున్నది. దానికోసం గట్టి ప్రయత్నం మనందరం కలిసి చేయాలి ఈ దేశంలో. సార్, ఇప్పుడు ఆల్రెడీ
సివిల్ సర్వెంట్స్ చాలామంది మీలాగా స్వచ్ఛందంగా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, సొంతగా పార్టీలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. మీరంతా ఒక మీ సివిల్ సర్వెంట్స్ అందరూ ఒక తాటి మీదకి వచ్చి ఒక అభిప్రాయంతో గవర్నమెంట్లో జరిగే ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే సొసైటీకి సంబంధించిన కొన్ని ఇష్యూస్ కానివ్వండి, ఒక ఒక బలమైన శక్తికి ఎందుకు ఎదగకూడదు సార్? అలా కదమ్మా, ఇప్పుడు సివిల్ సర్వెంట్స్ ఒక్కళ్ళేనా, భారతదేశంలో మంచి మనసు ఉన్న వాళ్ళు పౌరులు చాలామంది ఉన్నారు. అవును, కాబట్టి ఎక్కడ వీలైతే అక్కడ సంఘటితంగా గొంతు విప్పాలి. కానీ మంచి మనసు ఉంటే చాలదు, అవసరం అది. ఏ రకమైన భావజాలం ఉన్నది, సమాజం గురించి ఎలాంటి అవగాహన ఉన్నది, ప్రభుత్వ పాత్రను గురించి మీకు ఏ రకమైనటువంటి ఆలోచన ఉన్నది, ఎలాంటి విధానాలను చేకుంటాలో మీకు స్పష్టత ఉన్నది, అక్కడ భావాల్లో ఏకత్వమో సారూప్యత లేకపోతే మంచి మాటలు చెప్తున్న మాత్రం చేత ఆ భావాలు ఏకంగా అయినట్టు కాదు. అందరికీ మరి మదర్హుడ్ అండ్ యాపిల్ పై అంటారు, అందరికీ సమాజంలో అందరికీ బేదరికం పోవాలి, అందరికీ అద్భుతంగా ఉండాలి అని అందరికీ ఉంటుంది.